ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాల్వాయి ప్రజాయాత్ర విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని కృషి చేయాలి. పెద్దలు మరి పాదయాత్ర నిర్ణయిస్తారా, పల్లె పల్లెకు పల్లె నిద్రకు ఇచ్చేస్తారా అన్నది ఆలోచించి వారి నిర్ణయం మేరకు మనమందరం కార్యకర్తలం కలిసికట్టుగా కృషి చేసి వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం విజయవంతం చేయాలని కార్యకర్తలకు కోరుకుంటున్నాము. మరి మన దగ్గర తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు వస్తున్నా మన సిర్పూర్ తాలూకాకు మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాలేదు. మరి గతంలో స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు గారు ఇదే ప్రజాకార్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం రక్తం చిందించిన వ్యక్తి. ఆయన తనయుడు మన హరీష్ అన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన అందరి కోరిక మేరకు ఒక మంచి జీవితాన్ని వదులుకొని మన ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే హరీష్ అన్నను విమర్శించడం, ఈ ఆంధ్ర వలస పాలకులు వారు గత ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఈ సిర్పూర్ తాలూకాలో ఓటాడికే హక్కు కేవలం పాల్వాయి పురుషోత్తం కుటుంబానికే ఉంది, తర్వాత కోనేరు కోనప్ప నాకే ఉంది అని చెప్పిన కోనేరు కోనప్ప ఇవాళ హరీష్ అన్నను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఈ సభ ముఖంగా నేను కోరుతున్నాను. మనం కొట్లాడితే పోయేదేం లేదు, అన్ని చూసినాం, అన్ని తెగించే ఉన్నాం. ఈ ఆంధ్ర వలస పాలనను తరిమి కొడదాం, హరీష్ అన్నకు అండగా ఉందాం. ఇక వేసవికాలం వచ్చింది, జొల్లు జమ చేస్తారు అక్కడ ఇక్కడ. ఇక కాలేజీలలో పోగొట్టుడు బంద్ అయింది, ఇక పిల్లలు బంద్ అయ్యింది కదా, ఇప్పుడు అంబలి పోతారు అంగట్లలో. ఇక అంబలి పోసి ఇక మనం తెలంగాణలో ఎన్నోడు మన సిర్పూర్ తాలూకాలు అంబలి తాగలే. ఈ రైస్ మిల్లకి వెళ్ళి బియ్యం పోసుడు అయిపోయింది, ఇప్పుడు ఇక జొల్లు జమ చేసి ఇంత పచ్చడి ఇంత అది ఉల్లిగడ్డ పెట్టి అంబలి పోసి మళ్ళీ ఓట్లు దన్నుకోవాలనే కార్యక్రమం చేపడతారు. ఈ అంబలి ముసుగులో కోట్లు సంపాదించుకున్నాడు. నిన్న అసెంబ్లీలో అందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు డాంబర్ రోడ్ల గురించి మాట్లాడితే మన కోనేరు కోనప్ప మరి ఎక్కడ ఉన్నాడన్న? మరి ఆయన ఎందుకు అడగాలి? ఏ మండల కేంద్రానికి ఎక్కడికి వెళ్ళినా కూడా గుంతలపడ రోడ్లు ఉన్నాయి, మరి మన ఎమ్మెల్యే గారికి కనబడడం లేదా? మరి ఏ మండల కేంద్రానికి మన ఎమ్మెల్యే పోతలేడా? మరి అన్ని పర్సెంటేజ్ల కోసం అన్ని కొత్త పాత పనులకు మళ్ళా కొత్తగా శంకుస్థాపనలు చేసి అన్ని పర్సెంటేజ్లు తీసుకొని అన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తరలించి సగం సగం మరమ్మతులు చేసి ఇచ్చేస్తున్నాడు. దీన్ని మనం తరిమి కొడదాం, అందరం హరీష్ అన్నకు అండగా ఉందాం. పిపిరావు నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కడ